వి న్యూస్ కి తిరిగి స్వాగతం. లాయర్పేట నారాయణ ఒలింపియాడ్ స్కూల్లో ఎడ్ ఫెస్ట్ ఎగ్జిబిషన్ ను అట్టహాసంగా నిర్వహించారు. పాఠశాల ఆవరణంలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ ను ఇన్ఛార్జ్ కలెక్టర్ హరిజవహర్లాల్ ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నారాయణ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ డీజీఎం రమేష్ చౌదరి, ప్రిన్సిపల్ ఐజక్ ప్రభుకుమార్, డీన్ నరేంద్ర, అకాడమిక్ డీన్ రాజేష్, వైస్ ప్రిన్సిపల్ వెంకటేశ్వర్లు, ఏఓ పద్మావతితో పాటు ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు. ఇటువంటి సైన్స్ ప్రయోగాలు నిర్వహించడం పట్ల విద్యార్థుల్లో మేధోశక్తి రెట్టింపవుతుందని ఇన్ఛార్జ్ కలెక్టర్ అభిప్రాయపడ్డారు. ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్న స్కూల్ యాజమాన్యాన్ని అభినందించారు. విద్యార్థులు ప్రదర్శించిన ప్రయోగాలను పరిశీలించి వాటి ఆవశ్యకతను గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. రకరకాల సైన్స్ ఫెయిర్ మోడల్స్ విద్యార్థులతో చేయించడం వల్ల వారికి కొత్త ఆలోచనలు, సృజనాత్మకత, స్కిల్ డెవలప్మెంట్ మెరుగుపడుతుందని ప్రిన్సిపల్ ఐజక్ ప్రభుకుమార్ పేర్కొన్నారు. అమెరికాలో ఉన్న నాసాలో ఎటువంటి రీసెర్చ్ జరుగుతుందో ఇక్కడ చదివే విద్యార్థులకు అలాంటి శిక్షణ తమ ఉపాధ్యాయులు ఇస్తున్నారన్నారు. What is missing in smart school? So you add in your curriculum so that the poor, disadvantaged sections, unprivileged section, those will get benefit. Okay? Forms of pregnancy. Pregnancy symptoms are extreme, thus gestation, the period where the embryo develops symptoms, the sex hormones, toes, fingers, all are formed. Here, the heartbeat of the baby is audible to the mother and the earth. ఒంగోలు పొర ప్రజలందరికీ మా నారాయణ ఒలింపియాడ్ స్కూల్ నుండి అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు మా నారాయణ ఒలింపియాడ్ స్కూల్లో ఎడ్యు ఫెస్ట్ నిర్వహిస్తూ ఉన్నాము. అమెరికాలో ఉన్న నాసాలో ఎటువంటి రీసెర్చ్ జరుగుతుందో మా పిల్లలు కూడా డేటా కలెక్షన్లో కానీ, అనాలిసిస్లో కానీ, డేటా ఇంటర్ప్రిటేషన్లో కానీ అదే విధమైన స్కిల్లు చూపించాలని మా టీచర్స్ అందరూ కూడా స్టూడెంట్స్ అందరినీ ఎంకరేజ్ చేసి ఇటువంటి మోడల్స్ ఎగ్జిబిట్ చేస్తూ ఉన్నారు. ఇటువంటి మోడల్స్ని ఎగ్జిబిట్ చేయడానికి, ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడానికి మా నారాయణ మేనేజ్మెంట్, ముఖ్యంగా మా డీజీఎం రమేష్ గారు మాకు ఎంతో సపోర్ట్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా మాకు పేరెంట్స్, మా స్కూల్లో ఉన్న స్టూడెంట్స్ యొక్క అందరి పేరెంట్స్ కూడా మేము ఎప్పుడైతే ఎగ్జిబిషన్ నిర్వహించాలన్నామో వాళ్ళు తమ యొక్క ప్రోత్సాహాన్ని, వాళ్ళ యొక్క సపోర్ట్ని మాకు చాలా బాగా అందజేస్తూ ఉన్నారు. ఇటువంటి కార్యక్రమాలు ఇంకా స్కూళ్ళల్లో నిర్వహించినప్పుడు స్టూడెంట్స్లో ఉన్న నైపుణ్యత ఇంకా బయటకు వచ్చి మన దేశంలో ఇంకా రాబోయే రోజుల్లో మంచి మంచి రీసెర్చ్ స్కాలర్స్ కానీ, సైంటిస్టులు కానీ, ఎంతోమంది గొప్ప లీడర్స్ కానీ ఎదగాలని కోరుకుంటున్నాం. Our project is Sevat. We are having 4 stages. First stage is forest, second stage is village, third stage is industry. In place of that, we can use biofertilizers. So, biofertilizers like biofuels, and these are used for the remedies, as remedies, like panchakarma. Panchakarma is made of 5 kinds of cow. మద్దిరాలపాడు గ్రామంలోని శ్రీజీ హై స్కూల్ ఎచీవర్స్ డే సెలబ్రేషన్ స్కూల్ ఆవరణంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీజీ ఇన్స్టిట్యూషన్స్ చైర్మన్ డాక్టర్ త్రిమూర్తి, ఉషారామ ఇన్స్టిట్యూషన్స్ డైరెక్టర్ డాక్టర్ కె రాజశేఖర్, డాక్టర్ మారుతి, బరోడా ఐటీ ప్యాక్ ఎండీ పెనుపోతు లక్ష్మి, శ్రీజీ ఇన్స్టిట్యూషన్ సెక్రటరీ కిషన్ కుమార్,
ప్రిన్సిపల్ యశోధర, రిటైర్డ్ ప్రొఫెసర్ టి కోటేశ్వరరావు, పెనుపోతు సునీల్తో పాటు అధ్యాపకులు, విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు హాజరయ్యారు. 2016-17 సంవత్సరంలో సైన్స్, సైబర్, ఇంగ్లీష్, ఒలింపియాడ్ విభాగాల్లో తథాగత్ బోధిధర్మ ఫౌండేషన్ వారు నిర్వహించిన తైక్వాండో, కుంఫు, ఉషు పోటీలో తమ స్కూల్ విద్యార్థులు 98 పథకాలు సాధించారని చైర్మన్ త్రిమూర్తి తెలిపారు. ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలను ఎంకరేజ్ చేసి వారిలో దాగి ఉన్న టాలెంట్ను గుర్తించాలన్నారు. చిన్న చిన్న గ్రామాల నుంచి వచ్చిన విద్యార్థులకు ఆహ్లాదకరమైన వాతావరణంలో అత్యుత్తమమైన విద్యను అందించడమే తమ లక్ష్యమని సెక్రటరీ కిషన్ కుమార్ పేర్కొన్నారు. గోల్డ్ మెడల్స్ సాధించిన విద్యార్థులకు మెడల్స్, సర్టిఫికెట్స్ను అందజేశారు. విద్యార్థుల తల్లిదండ్రులను ఘనంగా సన్మానించారు. అనంతరం మెడల్స్ సాధించిన విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు తమ ఆనందాన్ని మీడియాతో పంచుకున్నారు. మన స్టేట్లో ఇంజనీరింగ్ కాలేజీలకి ఎక్స్పర్టైజ్ కావాలంటే జర్మనీ నుంచి సీమెన్స్ కంపెనీస్ని తీసుకొచ్చిన వాళ్ళు అండి మనం, మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. ఆయన ఫ్రీ హ్యాండ్ ఇచ్చాడు సీఎం. సో అలాంటి ఎన్విరాన్మెంటే మనకున్నప్పుడు ఇక్కడ మనకేముందండి, మనకి టీచర్స్ దొరుకుతారు. సో వీల్ బ్రింగ్ దెమ్ అప్, మన పిల్లల్ని ప్రమోట్ చేద్దామనే కాన్సెప్ట్, ఎక్కడా కూడా నెగటివ్ ఫీలింగ్ అనేది రానివ్వకండి, ఆ ఆలోచన రానివ్వకండి. మీరు నాకు ఇవాళ ఫస్ట్ టైం దొరికారు పేరెంట్స్, ఓకే, అందుకని నేను వచ్చింది. ఎక్కడా కూడా మనవాడు వీక్, కానీ లిమిటేషన్స్ అంటాం వాటిని, ఆ లిమిటేషన్స్ని అధిగమించాలి అని అంటే ఆ లిమిటేషన్స్ని ఒక్కసారి టీచర్స్ తోటి, ప్రిన్సిపల్ తోటి ఒక్కసారి కనుక మాట్లాడుకుంటే మనం కంటిన్యూ చేద్దామండి. అండ్ స్కై ఈజ్ ది లిమిట్. మన పిల్లలు అందరూ కూడా సైంటిస్టుల రూపంలోనూ, స్పోర్ట్స్ మెన్ రూపంలోనూ, పాలిటిక్స్ ఈజ్ నాట్ బ్యాడ్, పాలిటిక్స్ ఈజ్ సచ్ కైండ్ ఆఫ్ అనలిటికల్ థింకింగ్, అలాంటి ఫీల్డ్లో కూడా మనం ప్రమోట్ చేయొచ్చండి. పోలీస్ ఫోర్స్, మన పిల్లల్ని పోలీస్ ఫోర్స్, మన ఎక్కడో ఒకసారి చిలకలూరుపేటలో నేను అక్కడ ఆగితే సెల్యూట్ చేస్తున్నాడు పిల్లాడు వచ్చి. అండ్ ఫ్రమ్ ద ఫస్ట్ ఇయర్ వి గాట్ 5 మెడల్స్, ఇన్ ద సెకండ్ ఇయర్ వి గాట్ 15 మెడల్స్, థర్డ్ ఇయర్ 25 మెడల్స్, ఫోర్త్ ఇయర్ 34 మెడల్స్ అండ్ ఫిఫ్త్ ఇయర్ 45 మెడల్స్ అండ్ దిస్ అకాడమిక్ ఇయర్ వీ గాట్ 51 గోల్డ్ మెడల్స్ అట్ నేషనల్ లెవెల్ ఇన్ ఆల్ ద 3 ఒలింపియాడ్స్. అండ్ సిమిలర్ వే ఇన్ ద మార్షల్ ఆర్ట్స్ ఆల్సో వీ స్టార్టెడ్ గివింగ్ ట్రైనింగ్ టు ఫర్ ద చిల్డ్రన్ ఫ్రమ్ ద లాస్ట్ 3 ఇయర్స్. అండ్ ఫర్ ద ఫస్ట్ టైం వీ సెండ్ అవర్ చిల్డ్రన్ ఫర్ ద కాంపిటీషన్స్ అట్ స్టేట్ లెవెల్ ఫర్ దిస్ అకాడమిక్ ఇయర్. ఈ సంవత్సరమే పంపించామండి. 3 సంవత్సరాల నుంచి ట్రైనింగ్ ఇస్తున్నా కూడా 4 డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ వారు స్టేట్ లెవెల్లో కండక్ట్ చేసినటువంటి ఉషు, కుంఫు, తైక్వాండో 3 కాంపిటీషన్స్కి పంపించాము. అండ్ అండర్ 12 అండ్ అండర్ 40 మొత్తం 47 గోల్డ్ మెడల్స్ వచ్చాయండి. అవుట్ ఆఫ్ దెమ్ 29 ఆర్ గోల్డ్ మెడల్స్, 13 ఆర్ సిల్వర్ మెడల్స్ అండ్ రిమైనింగ్ ఆల్ ఆర్ ద బ్రాంజ్ మెడల్స్. అండ్ వీ ఆల్ ఫెల్ట్ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్ టువర్డ్స్ అవర్ స్టూడెంట్స్ హూ గాట్ మెడల్స్ అట్ స్టేట్ లెవెల్ అండ్ నేషనల్ లెవెల్. ఒంగోలులో మా ఇంటి చుట్టూ 10,000 మంది విద్యార్థులు ఉన్నారు, ఇంటర్మీడియట్ కానీ, 10th క్లాస్ కానీ, ఫస్ట్ ఎల్కేజీ నుంచి కానివ్వండి, 10,000 మంది ఉంటారు ఆ మంగమూరు రోడ్లో. ఉదయం ఇంటి దగ్గర పిల్లాడు ఒంటేలు పోసుకొని కాలేజీకి పోయినా, స్కూలుకు పోయినా, మళ్ళీ ఒంటేలకు పోవాలంటే ఇంటికి వస్తేనే 6-7 అంతస్తులు మేడలు ఉంటాయి. సార్ చెప్పినట్టు ఒక చదరు పడుకు కూడా ఖాళీ స్థలం ఉండదు. ఇంటర్వెల్ కొట్టినప్పుడు కానీ బయటకు వచ్చినా, కిందకు వచ్చినా, ఎక్కడ పడిపోతారో పిల్లలు, ఎక్కడ ప్రాణం పోతుందని భయం వేస్తుంటుంది. సాయంత్రం 4 గంటలకు 5 గంటలకు రోడ్డు మీద పోతుంటే కనీసం బండి పోవడానికి కూడా అవకాశం, పిల్లల్ని ఇంటికి తీసుకెళ్ళడానికి లైన్లో నిల్చుకొని ఫీజులు కడతారు నెలకి 5,000-10,000. నా మనవడు అమెరికాలో 2 తరగతులు చదివి 3వ తరగతికి హైదరాబాద్ వచ్చాడు. నిర్వహించిన సైన్స్ ఒలింపియాడ్ అయితేమి, అదేవిధంగా సైబర్ ఒలింపియాడ్ అయితేమి, ఇంగ్లీష్ ఒలింపియాడ్ అయితేమి, వీటన్నిటిలో మా స్కూల్ విద్యార్థిని విద్యార్థులకు దాదాపుగా 98 గోల్డ్ మెడల్స్ వచ్చి ఉన్నాయి. ఫ్యూచర్లో కూడా ఈ గోల్డ్ మెడల్స్ రావడానికి తగిన కోచింగ్లు, అదేవిధంగా ఇంప్రూవ్మెంట్ చేయటం ఎలా అనేది మేము చేస్తున్నాం. ఈ రోజున అచీవర్స్ డే అని ప్రతి సంవత్సరం నిర్వహించే కార్యక్రమంలో ఈరోజు అచీవర్స్ డే నిర్వహించి ఎవరికైతే గోల్డ్ మెడల్స్ ఒలింపియాడ్లో వచ్చినాయో, అదేవిధంగా తైక్వాండో, తర్వాత కరాటే, ఉషు,
ఈ కాంపిటీషన్స్లో స్టేట్ లెవెల్ గోల్డ్ మెడల్స్, ఛాంపియన్షిప్ వచ్చిన వాళ్ళ పేరెంట్స్ మొత్తాన్ని ఈ రోజున మేము సన్మానించదలిసి పిల్లలకి గోల్డ్ మెడల్స్ రావడానికి కారణం ఇక్కడున్న టీచింగ్ ఫ్యాకల్టీ అండ్ ప్రిన్సిపల్ మ్యామ్కి థ్యాంక్స్ అండి. చాలా సంతోషంగా ఉంది ఈ గోల్డ్ మెడల్ రావడం పట్ల, మేము చాలా సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నాం. థ్యాంక్ యూ. సలహాలు చాలా హ్యాపీగా ఉందండి, గోల్డ్ మెడల్ రావడం చాలా హ్యాపీగా ఉంది, చాలా ఫీల్ అవుతున్నాం. మేము ఫస్ట్ నుంచి స్టార్టింగ్ నుంచి ఇక్కడనే సార్, ఫస్ట్ నుంచి చదువు బ్రహ్మాండంగా ఉంది, స్టడీ కానీ బాగానే ఉంది, అమ్మాయి కూడా బాగా ఇక్కడనే బాగుంది సార్, అందు లాస్ట్ దాకా మేము ఇక్కడనే చదివేస్తాం. బాగా హ్యాపీ ఫీల్. విద్యార్థులు విద్యలో ఉన్నతంగా రాణించి లక్ష్యాలను చేరుకోవాలని ప్రముఖ యువ పారిశ్రామికవేత్త సిద్ధ సుధీర్ బాబు విద్యార్థులకు సూచించారు. రామ్నగర్ 7వ లైన్లోని రత్నం హైస్కూల్ వార్షికోత్సవ వేడుకలకు సుధీర్ బాబు ముఖ్య అతిథిగా విచ్చేసి ఈ వేడుకలలో డివైడిఈఓ సాల్మన్ రాజు, పాఠశాల అధినేత వివి గుప్తా, ప్రొఫెసర్ కృష్ణరాజుతో పాటు విద్యార్థిని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఉపాధ్యాయులు విద్యార్థుల పట్ల సోదరభావంతో కలిసిమెలిసి పనిచేయాలని కృష్ణంరాజు ఉపాధ్యాయులను కోరారు. ఈ సందర్భంగా చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక ప్రదర్శనలు అందరినీ అలరించాయి. ప్రకాశం జిల్లా నుంచి నూతనంగా శాసనమండలి సభ్యులుగా ఎన్నికైన సీనియర్ నాయకులు రైతు శ్రేయభిలాషి, కరణం బలరామ కృష్ణమూర్తి, బీసీ మహిళా నాయకురాలు, చేనేత వర్గాల ప్రతినిధి పోతుల సునీతలకు ఆచార్య రంగా కిసాన్ సంస్థ ఒంగోలు వారి ఆధ్వర్యంలో అభినందన సభను ఏర్పాటు చేసినట్లు ఆచార్య రంగా కిసాన్ సంస్థ అధ్యక్షులు ఆళ్ల వెంకటేశ్వరరావు తెలియజేశారు. ఆదివారం సాయంత్రం 4 గంటలకు ఆచార్య రంగభవన్లో ఈ అభినందన సభను నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట అటవీ శాఖ, శాస్త్ర సాంకేతిక పర్యావరణ శాఖ మంత్రులు సిద్ధ రాఘవరావు, బాపట్ల పార్లమెంట్ సభ్యులు శ్రీరామ్ మాల్యాద్రి, ఒంగోలు శాసనసభ్యులు దామచ జనార్దన్తో పాటు ప్రజాప్రతినిధులు, రైతు సంఘాల ప్రతినిధులు, ప్రజా సంఘాల నాయకులు పాల్గొంటారని వెంకటేశ్వరరావు తెలిపారు. ఈ అభినందన సభకు అందరూ ఆహ్వానితులేనని, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై సభను జయప్రదం చేయాల్సిందిగా ఆయన కోరారు. ప్రకాశం జిల్లా 1970లో ఏర్పడినప్పటికీ ఏ రంగంలోనూ అనుకున్నటువంటి స్థాయిలో అభివృద్ధి సాధించలేక వెనకబడిపోయింది. అందువలన ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి రైతాంగ సమస్యలు కానీ, తర్వాత బలహీన వర్గాల సమస్యలు కానీ, చేతి వృత్తులు, చేనేత వారి సమస్యలు, వీటన్నిటినీ కూడా పరిష్కరించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అందువలన ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శాసన మండలి సభ్యులుగా ఎన్నికైనటువంటి శ్రీ బలరామ కృష్ణమూర్తి గారు, అదేవిధంగా శ్రీమతి పోతుల సునీత గారు శాసనమండలి సభ్యులుగా ఎన్నికవటం జరిగింది. వారు శాసనమండలి సభ్యులుగా ఇటీవల ప్రమాణం చేసిన సందర్భంగా ఆచార్య రంగా కిసాన్ సంస్థ ఆధ్వర్యంలో వారికి అభినందన సభ రేపు సాయంత్రం 4 గంటలకు ఏర్పాటు చేయటం జరిగింది. ఈ సందర్భంగా జిల్లాలో అన్ని వర్గాల వారు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల్ని వారి దృష్టికి తీసుకుని వచ్చి ప్రభుత్వంలో వారి పలుకుబడిని ఉపయోగించి ఆ సమస్యల పరిష్కారానికి కృషి చేయవలసిందిగా మేము కోరటం జరుగుతుంది. రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో కృషి చేయవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. ఈ సమస్యలన్నింటినీ కూడా నూతనంగా మన శాసనమండలికి ఎన్నికైన కరణం బలరామ కృష్ణమూర్తి గారు, మరి ఆయన రైతు శ్రేయోభిలాషి సీనియర్ రాజకీయవేత్త జిల్లా నుండి, వారి దృష్టికి అలానే మరి చేనేత వర్గాలు, బలహీన బడుగు వర్గాల ప్రతినిధి అయిన పోతుల సునీత గారికి కూడా చేనేత కార్మికుల సమస్యలను వారి దృష్టికి కూడా తీసుకొచ్చి ఈ సమస్యల పరిష్కారానికి వారిని కృషి చేయవలసిందిగా కోరే విధంగా వారిని ఈ కోసం ఈ అభినందన సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మన జిల్లా మంత్రివర్యులు సిద్ధ రాఘవరావు గారు, అలానే బాపట్ల పార్లమెంట్ సభ్యులు శ్రీరామ్ మాల్యాద్రి గారు, మన ఒంగోలు శాసనసభ్యులు గవర్నర్ దామచర్ల జనార్దన్ గారు, వీళ్ళంతా కూడా పాల్గొంటారు.
మరి రైతు సంఘాల ప్రతినిధులు, మరి ప్రజాప్రతినిధులు అందరూ కూడా సమావేశంలో పాల్గొని మరి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలు టంగుటూరు మండలంలోని వాసేపల్లిపాడులో ఘనంగా జరిగాయి. గ్రామంలో అంబేద్కర్ విగ్రహాన్ని ఎస్సీ కార్పొరేషన్ ఈడీ డాక్టర్ బి రవి, విద్యుత్ శాఖ ఎస్సీ కె భాస్కర్, సర్పంచ్ లింగంగుంట రవిబాబు ఆవిష్కరించారు. అనంతరం జరిగిన సభలో దళిత నాయకులు చప్పిడి వెంగళరావు, మాచవరపు జూలియన్, సంగీతరావు, బిళ్ళా చెన్నయ్య, దాసరి కమలాకర్, నల్లమాలపు బాలయ్య, లింగంగుంట చంద్రబోస్, బీసీ నాయకులు బంకా చిరంజీవి, మాజీ సర్పంచ్ రంగనాయకులు మాట్లాడారు. పేదల అభ్యున్నతికి పాటుపడిన మహనీయుడు అంబేద్కర్ అని వక్తలు కొనియాడారు. దేశ ప్రజల సంక్షేమం కోసం అంబేద్కర్ రాజ్యాంగాన్ని రూపొందించారని పేర్కొన్నారు. దేశంలోనే అంబేద్కర్ చిరస్మరణీయుడని, దళిత ప్రజలు రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా ఎదగాలని ఆకాంక్షించారు. అంబేద్కర్ ఆలోచన విధానాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ ఆయన మార్గంలో పయనించాలని కోరారు. గానుగపాలెం రాములవారి సీతారామ మందిరంలో పుష్పయాగాన్ని కన్నుల పండువగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని యాగాన్ని తిలకించారు. ప్రతి సంవత్సరం స్వామివారి పుష్పయాగాన్ని వైభవంగా నిర్వహిస్తామని నిర్వాహకులు ఫణి, పద్మలు తెలిపారు. ఈ నెల 20వ తేదీన అన్నదానం నిర్వహిస్తామని, ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కాగలరని కోరారు. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని వార్తలతో మరో బులెటిన్ కలుద్దాం. Until then, keep watching Srikanth Cable V Channel.